చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మన ఛానల్లో అటుకులుప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీజే వైబ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో అటుకుల ఉప్మా ఎలా చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేవి కంప్లీట్గా చూసేద్దాం. ఫస్ట్ ప్రాసెస్ చూద్దామండి. సో ఈ అటుకుల ఉప్మాకి నేను ముందుగా 3 కప్లు అటుకులు తీసుకున్నాను. తీసుకొని అటుకులు మొత్తం మునిగేలాగా వాటర్ పోయండి. పోసిన తర్వాత వాటిని ఒక 3 మినిట్స్ నానబెట్టి 3 మినిట్స్ తర్వాత కంప్లీట్ డ్రైన్ చేసేయండి. వాటర్ మొత్తం పోవాలి, పక్కన పెట్టుకోండి. సో అది ముద్ద ముద్దలాగా అవ్వదు. మార్నింగ్ మార్నింగ్ ఈ అటుకులు ఉప్మా తిని మీ డే స్టార్ట్ చేయడం చాలా చాలా హెల్దీ ఆప్షన్. ఈ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండి. దేనికోసం అనేది నేను ప్రాసెస్ చూసిన తర్వాత చెప్తాను. స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పోపులు పెట్టుకుందాము. ముందుగా గ్రౌండ్ నట్స్ 1/2 కప్ వేసుకోండి. వేరుశనగ గుళ్ళు, అవి బాగా వేగాలండి, పచ్చివాసన వస్తుంది. లేదంటే అవి బాగా వేగే వరకు వెయిట్ చేయండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది కాబట్టి వేసాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ అటుకులు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి. ఎందుకంటే ఈ అటుకులు ఉప్మా తిన్న తర్వాత బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది చాలా స్లోగా కన్వర్ట్ అవుతుందండి. అలాగే పోపులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయండి. తర్వాత కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసానండి. బట్ వీడియో అనేది స్కిప్ అయింది, నేను చూసుకోలేదు. సో ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఈ అటుకుల ఉప్మాలో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్, బాడీకి ఏదైతే కావాలో అవన్నీ అటుకుల ఉప్మాలో దొరుకుతాయండి. కార్బోహైడ్రేట్స్ అండి, అవి ఎనర్జీని జనరేట్ చేస్తాయి, ఎనర్జీ ఇస్తుంది కార్బోహైడ్రేట్స్ అనేవి. సో అలాగే ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ వచ్చేసి బీసీ అండ్ ఫాలిక్ యాసిడ్ అనేవి ఉంటాయండి ఈ అటుకులలో. మినరల్స్ వచ్చేసి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియము, అలాగే పొటాషియము, జింక్, ఇవన్నీ మినరల్స్ అనేవి ఉంటాయి. ఇన్ని ఉంటాయా అనుకోకండి, అవును ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి అనుకుంటున్నారా? నేను ఫ్యూచర్లో విటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, ఏ విటమిన్ ఏ బాడీకి ఎలా యూజ్ అవుతుంది, ఏది తినాలి, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఫర్దర్ వీడియోస్లో వస్తాయండి. ప్రాసెస్లోకి వస్తే, పోపులు వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి పోపులు వేగిన తర్వాత నానబెట్టి ఆరబెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నిమ్మకాయ రసం అనేది ఇందులో పిండండి. ఈ అటుకుల ఉప్మా అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. అలాగే వెయిట్ లాస్కి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ అటుకుల్లో ఫైబర్ అనేది ఉంటుందండి. ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే మనకి అరగడం అనేది స్లో ప్రాసెస్లో అనేది జరుగుతుంది. మనకి ఆకలి అనేది తొందరగా వేయదు. ఫైబర్ ఉన్న ఫుడ్ తింటే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి చాలా స్లో ప్రాసెస్లో జరిగి మీకు ఆకలి అనేది చాలా లేట్గా వేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మీకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఈ ఫైబర్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుతుందండి. సో ఈజీ అండ్ హెల్దీ రెసిపీ చూసారు కదా. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.